శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారండి, నేను మీరు అంకుష్ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? మొదటి వరుసలో అగ్రగామిగా టాప్ నెంబర్ వన్ గా ఉండేటువంటి రాశులు అవి మూడే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నట్టుగా మూడు రాశులే ఉంటాయండి. మనకున్నటువంటి ద్వాదశ రాశులు, మనకున్నటువంటి ద్వాదశ రాశులలో అగ్రగామిగా టాప్ నెంబర్ వన్ గా ఉన్నటువంటి రాశులు నేను చెప్తున్నటువంటి మూడు రాశులే. దాంట్లో మొదటి రాశి తులారాశి, రెండవది కుంభరాశి, మూడవది వృషభ రాశి. వీళ్ళకున్నటువంటి ప్రాముఖ్యత అంటే వీరు చేసేటువంటి ప్రతి పనిలో అభివృద్ధి అనేది కూడా తప్పకుండా లభిస్తుంది. తులారాశిలో పుట్టినా, కుంభరాశిలో పుట్టినా, వృషభ రాశిలో పుట్టినటువంటి వారు వీరికి ఈ ఏంటంటే మెయిన్గా ఏంటంటే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా అది నంబర్ వన్ గానే ఉంటారు, నంబర్ వన్ పొజిషన్ ఉంటారు. మనకున్నటువంటి ద్వాదశ రాశులలో ఈ మూడు టాప్ నంబర్ వన్ గా ఉంటాయి. వీరు సాదాసీదాగా కనిపించిన అంటే నార్మల్గా ఉన్నప్పటికీ వారు చేసేటువంటి ప్రతి పనిలో విజయం కలుగుతుంది. అంటే దీంట్లో కొంతమందికి అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు తులారాశి ఉంది అనుకోండి, 1, 10, 19, 28 తేదీలలో కనుక తులారాశిలో జన్మించారనుకోండి, అది మెయిన్గా నెగిటివ్ పాయింట్, నెగిటివ్ అనేది వస్తుంది. 3, 12, 21, 30 ఈ తేదీలలో పుడితే వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ బాగా పడుతూ ఉంటుంది. కానీ నంబర్ వన్ రాశి మళ్ళీ తులారాశి, ఇంటికి మొదటి సంతానం కానీ తృతీయ సంతానం కానీ తులారాశిలో జన్మించిన వారికి ఎక్కువగా ఇబ్బందులు. తులారాశి వారు ఆదివారం కానీ గురువారం కానీ జన్మించినా కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవి. తర్వాత డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడితే వచ్చే నంబర్ కూడా మూడు కానీ ఒకటి కానీ అయి ఉండకూడదు తులారాశి వారికి. ఈ యొక్క తులారాశిలో పుట్టినటువంటి వారు ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకోకూడదు, దానివల్ల కూడా సమస్యలు వస్తుంటాయి. ఇది మినహాయిస్తే తులారాశి వారు మొదటి వరుసలో అగ్రగామిగా ఉన్నటువంటి నంబర్ వన్ రాశులలో మొట్టమొదటి రాశి తులారాశినండి. ఇక దీన్ని మించిన రాశి అంటూ ఏది ఉండదు. తులారాశి అంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4. ఈ చిత్తా నక్షత్రంలో ఆంజనేయ స్వామి జన్మించాడు. స్వాతి నక్షత్రంలో చూస్తే లక్ష్మీ నరసింహస్వామి జన్మించినటువంటి అంశం ఇది స్వాతి నక్షత్రం. విశాఖ నక్షత్రం కూడా ఇంద్రుడు జన్మించినటువంటి నక్షత్రం విశాఖ నక్షత్రం. ఇప్పుడు చూడండి, తులారాశి అంటే అద్భుతం. దీంట్లో నక్షత్ర పాదాలు ఉంటాయి, నక్షత్రాలకు అధిపతి గ్రహాలు ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు చిత్తా నక్షత్రం ఉందనుకో, దానికి కుజుడు అధిపతి, కుజుడు గ్రహపాలకుడుగా ఉంటాడు. తర్వాత ఇక్కడ గమనించండి, స్వాతి నక్షత్రం రాహు గ్రహపాలకుడుగా ఉంటాడు. విశాఖ నక్షత్రం ఎక్కువగా ఎఫెక్ట్ పడేది విశాఖ నక్షత్రం, ఎందుకంటే దీనికి గురువు గ్రహపాలకుడుగా ఉంటాడు. గురువు మనకు శుక్రుడికి బద్ధ విరోధి, దానివల్ల ఏంటంటే విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఏంటంటే సమస్యల మీద సమస్యలు ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. ఆర్థిక నష్టం జరుగుతుంది, అనారోగ్య సమస్యలు, విపరీతమైనటువంటి అప్పులు, రుణ బాధలు, ముందు నుయ్యి వెనక కొయ్యి లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా వరకు రకరకాలుగా అయిపోతుంది, ప్రతి అవకాశం అనేది కూడా దగ్గరగా వచ్చి మిస్ అయిపోవడం. కంటిన్యూషన్గా హార్డ్ వర్క్ చేస్తుంటారు, కష్టపడి పనిచేస్తారు, డబ్బులు వస్తాయి, దాన్ని అదేవిధంగా ఖర్చు పెడుతూ ఉంటారు, దానికి ఎక్కువగా రుణబాధల్లోకి వెళ్ళిపోతారు. ఇన్పుట్ రావడం 100 రూపాయలు సంపాదిస్తారు, పోవడం 200 వెళ్ళిపోతూ ఉంటుంది. దీనిలో బంధువర్గంలో మధ్య, రిలేషన్షిప్ మధ్య కూడా లేనిపోయిన అపవాదాలు, అవమానాలు, చిన్నచూపు చూడడం, కేలన స్వభావం కలిగి ఉంటారు. అంటే వీళ్ళకి అన్నీ రివర్స్గానే జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీలైతే మనం ఇలా ఎందుకు మనకి పరిస్థితి వచ్చింది, అసలు ప్రాబ్లం ఏంటి అని కూడా మనం తెలుసుకోవాలి. మన పేరులో ఉన్నటువంటి బలాన్ని చూసుకోవాలి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క డిగ్రీస్లో ఉంటుంది. ఒక్కొక్క అక్షరానికి రెండు గ్రహాలు గ్రహపాలకులుగా ఉంటారు ఒక్కొక్క అక్షరానికి. ఇలా మనకు పర్సంటేజ్ ఎంత ఉంది, గ్రహాల ఉచ్చస్థితి ఎంత ఉంది, నీచ స్థానంలో ఎంతున్నారు, ఈ గ్రహాల పొజిషన్ ఏంటి, మన ప్లానెట్ పొజిషన్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రహాల యొక్క గమనం, న్యూమరాలజీ ప్రకారం నెంబర్ యొక్క ప్రామాణికంగా చూసి ఆ నెంబర్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. ఏ నక్షత్రాలు, ఏ గ్రహాలు, ఏ నెంబర్స్, అవి ఎలా మూవ్ అవుతున్నాయి, అసలు వీళ్ళకి డెవలప్మెంట్ ఏ విధంగా వస్తుంది, ఉచ్చస్థానాలు పొందినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎప్పుడు మార్పు చెందుతున్నాయి, గ్రహాలు రాశి చక్రంలో ఎన్ని రోజులు ఉంటున్నాయి, నిజంగా ఖగోళంలో ఎన్ని నక్షత్ర స్వభావాలు ఉన్నా కూడా మనకు పేరులో ఉన్నటువంటి బలాన్ని సమకూరే విధంగా మన పేరును మనం చేసుకోకపోతే, ఆల్ఫాబెట్లో పెట్టుకోకపోతే మనం చేసినటువంటి ప్రతి పని వృధానే ఖర్చు అయిపోతూనే ఉంటుంది. నేను చూసేటువంటి అన్ని రకాల పద్ధతులు, నేమాలజీ, గ్రాఫాలజీ,
సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, అన్ని పద్ధతుల ద్వారా కూడా పరిశీలన చేస్తానండి. సమస్య ఎలాంటి సమస్య అయినా పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. 100 to 200% నిజం చెప్తున్నారు. తులారాశిలో పుట్టినా, కుంభరాశిలో పుట్టినా, వృషభరాశిలో పుట్టినటువంటి వారికి జాక్పాట్ కొట్టబోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 1, 2, 3 అన్నట్టుగానే ఉంటారండి వీరు. ఏదైనా కూడా ఈ మూడు రాసులలోనే ఒక రాశి ముందుకు రావడం, ఒక వెనక్కి వెళ్ళడం, ముందుకు రావడం, వీరు ఈ అదృష్టం అనేది మూడు రాసులను కలుపుకునే ఉంటుంది. తుల, కుంభ, వృషభ. తులారాశికి రాష్ట్రాధిపతి శుక్రుడు, కుంభరాశికి శని, వృషభ రాశికి శుక్రుడు. మరి ఈ యొక్క తేదీలలో ఇప్పుడు కుంభరాశి ఉందనుకోండి, తులారాశి, వృషభరాశి సేమ్ అధిపతులు కాబట్టి నేను చెప్పినటువంటి ఇంటికి మొదటి సంతానం ఉండకూడదు. 3, 12, 21, 30 తేదీలలో జన్మించవచ్చు. 1, 10, 19, 28 తేదీలలో పుడితే సమస్య. ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్న తులా వృషభ రాశి వారికి సమస్య. ఇలా నానా రకాలుగా సమస్యలు అనేది ఏర్పడుతూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ కుంభరాశి కనుక మనం ప్రత్యేకంగా చూసినట్లయితే, కుంభరాశికి రాష్ట్రాధిపతి శని, కుంభరాశిలో పుట్టినటువంటి వారు 1, 10, 19 తేదీలలో పుడితే సమస్య. ఆదివారం జన్మించిన కుంభరాశి వారికి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. 9, 18, 27 తేదీలలో జన్మించిన కుంభరాశి వారికి సమస్య. కుంభరాశిలో జన్మించినటువంటి వారు డేటు, మంత్, ఇయర్ మొత్తం ప్లస్ చేస్తే వచ్చే నెంబరు 1 కానీ 9 కానీ అయ్యి ఉండకూడదు. చూడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, మొత్తం ప్లస్ చేయండి. మీకు 1 కానీ 9 కానీ అయినట్టయితే, కుంభరాశిలో మీరు జన్మించినట్టయితే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. ఉద్యోగ అవకాశాలు దెబ్బపడిపోతూ ఉంటుంది. అవకాశాలన్నీ ఇలా ఛేదంగా వచ్చి మిస్ అయిపోతూ ఉంటాయి. వ్యాపారంలో విపరీతమైనటువంటి నష్టాలు, మిమ్మల్ని చాలామంది ఈజీగా మోసం చేస్తారు. మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉండవు. ఏదైనా చేద్దామనుకుంటే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటుంటారు. మీరు చేసిందే ఉండదండి. శత్రువులు ఎక్కువగా అయిపోతుంటారు. శత్రు వినాశనం జరగాలి. నేను పదే పదే చెప్తున్నానండి, 2023 శుభకృతనామ సంవత్సరం ఈ నెలలోనే సుదర్శన హోమం అనేది కూడా చేస్తున్నాను. 23 ఆ రోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటారు. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా మనం దర్శించుకోవాలి. ఆ రోజు మనకున్నటువంటి కర్మలు, దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆ ఒక్కరోజు ఉపవాస దీక్ష ఉంటే 365 రోజులు మనకు ఆ యొక్క స్వామి, మరి వెంకటేశ్వర స్వామి, మహావిష్ణువు అంశంలో పుట్టినటువంటి ఎవరైనా కూడా అదృష్టవంతులు అవుతారు. స్వామివారిని దర్శించుకున్నటువంటి ప్రతి ఒక్కరు అదృష్టవంతులే. కాబట్టి ఆ సుదర్శనం ఆ రోజు ప్రత్యేకంగా మేము సుదర్శన హోమం అనేది కూడా తలపెడుతున్నాం. ఈ సుదర్శన హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. నేను పదే పదే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఆ రోజు మీరు సుదర్శన హోమంలో పాల్గొనాలంటే మీరు ముందస్తుగానే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి ఒక స్లాట్ బుక్ చేసుకోండి. సుదర్శనం మీ గోత్రనామాలు, మీ ఇంటి పేరు ఇట్లా మాకు పంపించినట్టయితే ఆ సుదర్శన హోమంలో గోత్రనామాలతో పాటు మీ యొక్క పేరు మీద మనం అర్చన అభిషేకం లాంటివన్నీ చేసుకుంటూ ఈ సుదర్శన హోమం చేసి దీనికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ను కూడా మీకు పంపించడం జరుగుతుంది. దీనికి పెద్దగా ఖర్చు ఏమి ఉండదండి. మీకు వీడియో షూటింగ్ చేసిన పర్పస్లో ఫోటోగ్రాఫర్లకు ఇచ్చేటువంటి సంభావన, పండితులకు ఇచ్చేటువంటి సంభావన, పూజా సామాగ్రి వాటికి సంబంధించింది, ఇవన్నీ కొన్ని అమౌంట్స్, చిన్న చిన్న అమౌంట్స్ తేనండి. పెద్దగా మిమ్మల్ని ఏమి నేను ఇబ్బంది పెట్టాను, మీరు ఏమి ఇవ్వనవసరం లేదు. చిన్న చిన్న అమౌంట్స్తోనే మీరు ఇంటికాడ చేసుకుంటే దాదాపుగా పండితులు అవన్నీ చూస్తే 56,000 ఖర్చు. అంత కాకుండా ఆ రోజు ప్రత్యేకంగా మనం ఒక మంచి ప్లేస్లో బ్రహ్మస్థలము, ఆ వాస్తువు అనుకూలంగా ఉన్నటువంటి స్థలంలో, ఆ స్థల పురాణం చక్కగా ఉన్నటువంటి టైంలో మనం ఈ యొక్క సుదర్శన హోమం తలపెట్టడం వల్ల మంచి జరుగుతుందండి, ఖచ్చితంగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ సుదర్శన హోమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ యొక్క మహావిష్ణు యొక్క ఆశీస్సులు, అనుగ్రహం అనేది కూడా పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి. ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి మొదటి వరుసలో అగ్రగామిగా ఉన్నటువంటి రాశులు తులారాశి, కుంభ, వృషభ. ఈ మూడు రాశులలో పుట్టినటువంటి వారు అదృష్టవంతులు కాబోతున్నారండి. ఇక మీకు తిరుగుండదు. ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. అది చాలా వెరీ ఇంపార్టెంట్. ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుంటే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మీ గురించి కానీ, మీ పిల్లల గురించి కానీ, మీ ఫ్యామిలీ గురించి కానీ మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్గా మీరు ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. సర్వే జన సుఖినో భవంతు.